బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు తీసుకున్న కీలక నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వరకు ఊరట లభించింది అనేదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం పదవి నుంచి తొలగించాలి అంటూ దాఖలైన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు కొట్టేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ జరిపింది. ఆయన మీద దాఖలైన ఈ పిటిషన్లకు విచారణ అర్హత లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ వాటిని కొట్టివేయడం జరిగింది. నిజంగా ఇది ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి, ఎందుకంటే ఎప్పటి వరకు కోర్టుల ద్వారా ఎదురవుతున్న ఎదురు దెబ్బలు లెక్కలు వేసుకుంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాఖలైన పిటిషన్ ఏదైతే ఉందో ఆయన ముఖ్యమంత్రి పదవిని తొలగించాలి అంటూ ఆ పిటిషన్ను కొట్టేయడం అనేది నిజంగా అంటే ఇప్పటికే మీడియాకు లేఖ విడుదలైన చర్యలు తీసుకోవాలి అనేది గతంలో సుప్రీంకోర్టుకి రాసిన లేఖ అయితే ఉందో దాన్ని మీడియాకు విడుదల చేయడం మీద చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరడం, గ్యాగ్ ఆర్డర్ ఎత్తేసిన తర్వాత ఇది ఎలా సాధ్యం అని చెప్పి జస్టిస్ ప్రశ్నించడం, అంటే పిటిషన్లో లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి అనేది ధర్మాసనం అభిప్రాయపడింది. పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి పిటిషన్లు దాఖలు చేయడం ఏంటి అనేది సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది అనేది ప్రధానంగా ఇప్పుడు అంటున్న వార్త. సిబిఐ దర్యాప్తు జరపాలా లేదంటే వద్దా అనేది పూర్తిగా సుప్రీం పరిధిలోని అంశం అని ధర్మాసనం స్పష్టం చేసింది. సీఎం పదవి నుంచి తొలగించాలనే అభ్యర్థనకు విచారణ అర్హత లేదు అనేదే ఇక్కడ ప్రధానంగా సుప్రీం బెంచ్ దానికి సంబంధించి ఆల్రెడీ పరిశీలన కూడా జరుపుతోంది అనేది, అంటే పిటిషన్లో అభ్యర్థనలు అన్నీ గందరగోళంగా ఉన్నాయనేది సుప్రీంకోర్టు ప్రధానంగా చేసిన వ్యాఖ్య. అంటే యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఎక్కడదని, నిధులు ఎక్కడవని ధర్మాసనం అక్కడ ప్రశ్నించడం కూడా జరిగింది. అక్కడ పిటిషనర్ని లేఖలోని అంశాలపై ఎంతమంది జోక్యం చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధానంగా లేవనెత్తింది. దాఖలైన 3 పిటిషన్లలో 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన అభిమానులకి అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.